ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని నిబంధన వాక్యము, భయపడకము, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ద్వితీయోపదేశకాండం 31:8 ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నత, ఈరోజు ఈ యొక్క నిబంధన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారికి నా ప్రభా ఆదరణ కలిగించమని, ఎందరైతే నా ప్రభా ఈ యొక్క నిబంధన వాక్యాన్ని చూస్తున్నారో వారందరి జీవితాలు అద్భుతకారం చేయమని వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతమైన, భయపడకము, ఎందుకంటే నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. కాబట్టి మన ముందరే దేవుడు నడుస్తున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చి మనల్ని తాకాలంటే ముందు ఆయన తాకాలి, ఏదన్నా దాడి చేయాలంటే ముందు ఆయన మీద దాడి చేయాలి, ఏదన్నా మనల్ని తాకాలంటే ఖచ్చితంగా ఆయన తాకి రావాలి, ఆయన దాటుకుని రావాలి. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి, నేను ముందు నడుస్తుంది కదా నీకు ఎందుకు భయం, ఏదన్నా వస్తే నేను చూసుకుంటాను కదా అని చెప్తున్నాడు, తోడుగా ఉన్నాడంటాను. కాబట్టి మనం వెళ్తాను గాఢంధకారంలో లేని మనం తోడుకుంటాడు, శ్రమల్లో తోడుకుంటాడు, ఇబ్బందుల్లో తోడుకుంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను తోడైందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యుగ సమాప్తి వరకు ఎంతకాలం తోడుకుంటాడు దేవుడు అని మీరు అనుకుంటుండొచ్చు. మరి సరే, దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు అనుకుంటుండొచ్చు, దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ యొక్క మానసిక ఒత్తులు అని మీరు అనుకుంటుండొచ్చు. ప్రియులారా, డబ్బు ఉంటే సమస్యలు పోతాయి అనుకుంటుంటారు చాలామంది. డబ్బు ఇంటి నిండా డబ్బు ఉన్నా కూడా ఒంటి నిండా సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా గమనించాలి, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే సమస్యలు రాకపోవు, కానీ ఆ సమస్యలు నిన్ను సమాధి చేయవు అన్నమాట. ఆ సమస్యలు శాశ్వతంగా నీ మీద ఏలుబడి చేయు. అవి వాటి ద్వారా దేవుడు నామ మహింపరచబడతారన్నమాట. ఒక గుడ్డి వ్యక్తి పుట్టినప్పుడు శిష్యులు అడుగుతారు, ఎందుకు ప్రొవైడ్ ఏం తప్పు చేశాడు, లేకపోతే ఈ తప్పు చేయటెళ్తారు, ఈయన తప్పు చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేయలేదు, కానీ దేవుడు నామ మహింపరచబడతాకే అని చెప్పాడు. కాబట్టి మన పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తుంటుంటాయి, ఎగ్జామ్స్ అనేటువంటి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో పెడతానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మన ముందు నడుస్తున్నాడు, మనకు తోడై ఉన్నాడు. ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనందరినీ ఆదరించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడ. నిజమే, నీవు మా ముందు నడుస్తున్నా కూడా సమస్యలు మేము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మరి దాన్ని బట్టి నేను మహింపరచబడాలని నా ప్రభా. ఈరోజు ఎందరైతే ఈ నిబంధన వాక్యం విన్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించి బలపరచమని మన ప్రభా అనేక మందికి ఆదరణ కలిగించేటువంటి మాటలుగా ఈ నిబంధన వాక్యాన్ని చేయమని కృప చూపించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.